దుటిరాతలు రాసేవో దేవదేవా, తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా. రాతి బొమ్మల్లో నకులువైన శివుడా, రక్త బంధం విలువ నీకు తెలియదురా. నుదుటి రాతలు రాసేవో దేవదేవా, తల్లి మనసేమిటో ఎప్పుడు
వాళ్ళు ఓదరికి నాకు అవార్డు ఉంటుంది చెప్పిన వాళ్ళు. ఒకటి బారా తయారు చేసి ఆరోగ్యవాళ్ళము చేయవలసిన కొన్ని ఉన్నాయి, చేయాలని కొన్ని ఉన్నాయి. నాకు గుర్తుకొచ్చిన మటుకు నేను రాసి పెట్టుకున్నా, నేను తప్పకుండా చేయాలి. ఆలదేవారు చూశారు ఎల్లు మరి బ్రేకు సరిగ్గా ఉండలేని చూసుకోవాలి, స్టార్టింగ్ బొప్పలకు సరిగ్గా ఉండలేని చూసుకోవాలి, సరైన గాలి మరియు ఎస్కేపులు ఉండాలి, తాడు బుక్కింపుల్లో ఉండాలి, గేర్ బాక్స్ ఆయిల్ ప్రతిరోజు చూసుకోవాలి, డ్యూటీ ఆకరణ కరెంట్ బంద్ చేసి బ్రేకు వీలు పెంచి కట్టి రావాలి, టోపీ లైట్లు గుర్తి పడాలి, ఇన్ మార్చ్ అవుట్ మార్చ్ పడాలి. ఆరోగ్యవారు చేయవలసి చేయించవలసిన పనులు వారానికి ఒకరోజు కలిసి చేయించాలి, నెలకు ఒకసారి చుట్టుపక్కల క్లీన్ చేయాలి, 3 నెలలకు ఒకసారి సైడ్ టాప్ చెక్ చేయాలి, 6 నడుచున్నప్పుడు సౌండ్ వినాలి, రిపోర్ట్లు పెద్దగా మారకముందే అవగాహన చిన్నగా ఉన్నప్పుడే చేయించాలి, డ్యూటీ చివరిలో ఏమైనా రిపోర్ట్లు ఉన్నట్లయితే పిల్లలకు లేదా పై అధికారులకు ఫిర్యాదు చేయాలి, ఓవర్ లోడ్ తుప్పు ఉండాలి, ఇయర్ తుప్పు ఉండాలి. సార్ నాకు తెలిసిన ఓవర్ లోడ్ తుప్పు ఉండాలి, రావర్ బతి ఎక్కువ పెట్టిన రైతే ఆలు రావాల్సి చేయాలి, ఆలు అయిన పల్లి మాత్రమే పెట్టాలి, పెళ్ళిపై మాత్రమే అది అవి చేయాలి, నిధి చెప్పిన ఆలు మాత్రమే పోవాలి, కంట్రోలు రెక్కలు స్టార్పు రాకుండా చూడాలి, ఇద్దరు ఆలు రిపేర్ చేయనప్పుడు కరెంట్ ఆఫ్ చేయాలి, అదే పోయినప్పుడు బెల్లు రాంచు 100 ఫీట్ దూరంలో ఆపుకోవాలి, ఆవేస్ వచ్చినప్పుడు కూడా ఆలకు 100 ఫీట్ దూరంలో ఆపుకోవాలి. ఇప్పుడు లేదు సార్, ఓకే అంటే ఏంటి దాన్ని ఇంటర్లాకింగ్ సిస్టమ్ ఉంటే ఏమైతే సార్ ఇక్కడ బతి రాగానే ఇక్కడ చుట్టూ వచ్చి సార్ అక్కడ పోటీ కాదు ఉంది జ్ఞానం ఇంటర్లాకింగ్ అంటే నువ్వు నడుపుతున్నావు, నడుస్తూ నడుస్తుపోయిన దూరం రాగానే కరెంటు పోయింది, ఇంకా అవి రాదని చెప్పిండ్రు, తర్వాత మళ్ళీ ఇంకో 1 గంట 2 గంటలకు వస్తుంది, అప్పుడేమైనా అరేంజ్మెంట్ ఏమైనా ఉందా మళ్ళీ సేఫ్గా నువ్వు వెళ్ళిపోతావు సార్? వీలు కట్టా సార్, వీలు కట్టి మీద వస్తారే వాళ్ళు వెళ్ళిపోతాం కదా, నువ్వు లేనప్పుడు ఇంకా ఉన్నట్టు సార్ పవర్ వచ్చింది 104 ఆపరేట్ సార్, నాకు వాళ్ళకు పవర్ రాకుండా 104 కట్ అవుతుంది, రేటింగ్ స్విచ్ పడిపోతుంది. మనం అన్నిటి పెట్టామని చెప్పాను అదే సార్, ఓకే బిజెపి అంటే కూడా చెప్పాలి కలగకుండా సార్, బ్రేక్స్ అంటే ఎట్లా ఎట్లా చేస్తారు అది? ఫస్ట్ పాయింట్ మీద బస్ పెట్టాలి, తర్వాత కోల్డ్ మోషన్ పెట్టాలి, లోడ్ లోడ్ అప్పుడు బ్రేక్ కండిషన్ లేదు, డబ్బు తిరిగినట్టు అయితే బ్రేక్ కండిషన్ లేదు, అయినట్టు అయితే కండిషన్ ఉండదు సార్. అంటే మరి డబ్బు తిరక్క కరెంట్ అట్లా ఉండే ఉంటుందా లేకపోతే రాడు
ಅಂದ್ರಿ అందరు మైనర్స్ అంతా సన్నగున్నారేంటి వెయిట్ ఎక్కువగా మైండ్ లో ఇది కూడా ఉందా ఇప్పుడు చెప్పు బానే ఉంది కానీ వీల్స్ కి ఆయిల్ ఎట్లా ఉంటుంది అడ్రగౌండ్లో బండ బలం తీసుకొచ్చి డబ్బు చేస్తాను తన్నలి నూరేళ్లను దాటిన ఘన చరిత సమైక్యతతో కుటుంబమనే భావనతో సాధించిన యజ్ఞ ఫలం ఇదిగా మహోజ్వల భవితకు స్ఫూర్తి ఇదే సాగాలి రథం చైతన్య పథం సాగాలి రథం చైతన్య పథం జై సింగరేణి జై సింగరేణి జై సిరులవేణి జై కల్పవల్లి జై జై కన్నతల్లి రక్షణతో క్రమశిక్షణతో చేయాలి మనం ఘన ఉత్పత్తి సంపదతో సంపాదనతో బంగారు భవితకు బాటలు వేద్దా చందును శ్రమ ఫలమందరికి జయ 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 హో శ్రమ విజయమహో జయ 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 హో శ్రమ విజయమహో జై సింగరేణి జై సింగరేణి జై సిరులవేణి జై కల్పవల్లి జై సింగరేణి జై సింగరేణి జై
శిలువేణి జై కల్పవల్లి జై జై కన్న తల్లి. అయిపోయింది దీనికోసారి దీనికి చెప్పు దీని గురించి దీనికోసం ఇస్తా ఇది వేస్తా ఇది స్టక్ అయిపోతుంది అది ఇంకా సేఫ్టీ కబులు నేను బ్రేక్ వెళ్ళినప్పుడు ఆగడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది ఇక్కడ పోయినాక ఇక్కడ పంపిస్తా మరి చచ్చాము ఇక్కడ అయిపోతుంది ఇట్లా అయిపోతాయి ప్లాన్లో ఆర్డర్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు మైనింగ్ సంబంధించిన ఆలర్ తయారు చేసిన, మ్యాన్ రైడింగ్ తయారు చేసిన, ఎస్డిఎల్ తయారు చేసిన, బ్యాంక్ యార్డ్ తయారు చేసిన, ఇవన్నిటికన్నా ముందు హెల్త్ పరంగా ఎక్సర్సైజ్ సైకిల్ వాకింగ్ పర్పస్గా తయారు చేస్తున్నాను. దాని తర్వాత ఆలర్ నేను ఆలర్గా పనిచేయబట్టి ఇన్ని సంవత్సరాలు అయితే నేను చేరకపోతానన్న ఉద్దేశం కొద్దీ దీన్ని ముందుకు తీసుకోవడం జరిగింది. మైండ్ లోపల ప్రాక్టికల్ ఆఫ్ కోడ్ ఏ ప్రకారంగా ఉంటుందో అదే ప్రకారంగా నేను చూపించడం డెమో జరుగుతుంది. దాని తర్వాత మ్యాండరింగ్ సేమ్ షేర్ సిస్టమ్తో తయారు చేసినది. ఆ తర్వాత బ్యాంక్ యార్డు మీద టబ్బులు పల్టీ చేసి కింద లారీ బొగ్గు ఇచ్చే విధంగా దాన్ని తయారు చేసిన. లాస్ట్ ఇయర్లో ఎస్డిఎల్ దాని కూడా తయారు జరిగింది. ఇది ఆర్డరు కంట్రోల్ కంట్రోల్ హరి ఆవేశ్ సంబంధించి ఉంటుంది. ఆర్మ్స్ మీటరు లోడ్ ఎంత తీసుకుంటుంది ఏంటి దాని అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇది ఆర్డర్ చుట్టూ పింఛను నడిచేటప్పుడు దీని లోపల ఎవరు పోరాదు ఇక్కడ.
ఇది రూఫ్ గార్డ్ అంటే దాడు రూపాయి డ్రైవర్ మెడగొట్టుకోకుండా ఇది సేఫ్టీగా ఉంటుంది. ఇది డ్రమ్ కప్లింగ్ గార్డ్ నట్లే కలిసి డ్రైవర్ దాకుండా ఇది సేఫ్టీగా ఉంటుంది. ఇది మోటార్ కప్లింగ్ గార్డ్ బోల్ట్ ఊసిపోయి డ్రైవర్ దాకుండా ఇది ఉంటుంది. ఇది గేర్ బాక్స్. ఇది ఇది డ్రమ్ కప్లింగ్ ఇది మోటార్ కప్లింగ్ గార్డు. దీన్ని రెఫరెన్సర్. ఇది గ్రూప్ మెయిన్ స్విచ్. ఇది ఈ గ్రూప్ మెయిన్ స్విచ్ ఫ్యూజ్ కొట్టేసినప్పుడు ఆటోమేటిక్గా లైట్ వస్తుంది. ఈ లైట్ వస్తుంది ఫ్యూజ్ కొట్టేసినప్పుడు. ఇది ఓవర్లోడ్ ట్రిప్. ఓవర్లోడ్ ట్రిప్ అయినప్పుడు ఇయర్ ట్రిప్ అయ్యి ఇయర్ లైట్ వస్తుంది. బెల్లు ఒకటి కొడితే ఆపు, రెండు కొడితే కింది కర్యా, మూడు కొడితే మెల్లగా కింది కర్యా, నాలుగు కొడితే పైకి లాగము, ఐదు కొడితే మెల్లగా పైకి లాగము అని లెక్క కోడ్ ఇది. నాలుగు వేళ్ళు వచ్చినప్పుడు పైకి లాగవాలను. వచ్చినప్పుడు ఆపడానికి పనిచేస్తుంది. ఎస్కేప్ రూట్. ఎస్కేప్ రూట్ అంటే డ్రైవర్కి రెండో తవ సంబంధించి ఉంటుంది. ముందు బ్యాడ్ అయినప్పుడు రెండో తవ నుంచి పైకి పోవాలి. నాకు అంటారు దీన్ని కట్ ప్లేట్ అందరూ. ఇవి ఎన్లెస్ భర్తీ కాలి అడ్డం పోయే లైన్లు ఇవి. ఈ తాడు కిందికి పోయినప్పుడు ఈ తాడు పైకి కింది వేసినప్పుడు కింద లైన్ క్లియర్ ఉండి భర్తీ కాలి అవతల జిగ్గుకి ఇవతల జిగ్గుకు సప్లై చేసిన తర్వాత కిందికి వేసుకోవాలను. బేలను. ఈ బేలను తాడు కిందికి మీద నడిచినప్పుడు చెక్కలు కట్ కాకుండా దీని మీద తిరిగి తాడు ఖరాబ్ కాకుండా ఉండును, చెక్కలు కడగాకుండా కూడా ఉండును. ఇది ఏవి అలారం. ఈ అలారం నడిచినప్పుడు ఈ లైట్ వెలుగును. ఈ ఆరణాతును అంటే పక్క వాళ్ళకు అలారం నడుస్తుందనే గుర్తింపుగా ఇది ఏర్పడింది. నడిచినప్పుడు స్టాప్ బ్లాక్ జంక్షన్లో వాడవండి. అది బ్రేక్ పడినప్పుడు కానీ సుత్తు తిప్పినప్పుడు కానీ రాడి కుక్క బతి కిందికి పోకుండా చెక్కలకు జామై బతికనే క్వాలిటీ అవకాశం ఉంది కాబట్టి బాగుంటుంది. ప్రతి బతి పైకి వచ్చినప్పుడు రాడి కుక్క వేయవాలను. ఉండే మాత్రమే సిగ్నల్ వేయవాలను. ఇది పోటీ కాడదు. దీని మీద కాలి బతికి పోటీకి తెలుగు చేసే అవకాశం ఉంటుంది. దీన్ని పోటీ గార్డు అందరు. ఇది సేఫ్టీ గార్డు. సేఫ్టీ గార్డు అంటే నేను అర్థం ఆలు డ్రైవరు ఇవి బతి వచ్చినప్పుడు పైకి రాకుండా దీనికి వచ్చి ఆగును. బుకింగ్ పొల్లి. బుకింగ్ పొల్లి తాడు ఇందులో నడిచి దాంట్లో తాడు సరిగ్గా చుట్టుకునే విధంగా ఇది పనిచేయను. దీన్ని ఫుల్ కాడ అందరు. ఇది మన చీర మీద పోయేటప్పుడు అయినా వస్తువు కింద పడే చోట ఈ తాడు గున్న చోట మ్యారేజ్ కావును.
ఇంకా ముందు సైడ్ నుంచి మంచిగా కరెక్ట్ అవుతుంది కొంచెం సైడ్ నుంచి.